ఆర్కే న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బుల్లెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. మంత్రి శ్రీనివాస్ గౌడ్. దేశంలోని లంబాడీలు తమ ఆరాధ్య దైవంగా కొలిచే బాహోజీ జాతరను ప్రభుత్వ జాతరగా జరుపుకునేందుకు ప్రతిపాదనలు పంపిస్తాం. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు. మంత్రి శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లా రాజ్పూర్కు చెందిన టాలెంట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 1 నుండి మే 31 వరకు నిర్వహించనున్న టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్లో సుమారు 100 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు మంత్రికి వివరించారు. ఇంటర్నేషనల్ ఆడినంట తీసుకో మనడు సన్మానం చేసేవాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల ఆరోగ్య సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏ ఒక్కరూ వైద్యం అందక చనిపోకూడదన్నదే తమ ధ్యేయమని, అనారోగ్యంతో ఉన్న వారందరినీ కాపాడుకుంటామని ఆయన తెలిపారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో జబ్బు చేస్తే ఆస్తులు అమ్మి తాకట్టు పెట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునేవారని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అత్యాధునిక వైద్య సదుపాయాలు, ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల ఏర్పాటు చేసిన టీ హబ్ ద్వారా అన్ని రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను మంజూరు చేయడం జరిగిందని, రాష్ట్రంలో వైద్య రంగంలో వేగవంతంగా పెనుమార్పులు వచ్చాయని తెలిపారు. దేశంలో అవసరమైన మందులలో సగభాగం మనమే సరఫరా చేసే స్థాయికి వచ్చామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవడంలో గ్రామీణ ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మెగా క్యాంప్ ఏర్పాటు చేసినందుకు వారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నిటి కూడా జనాల వల్ల ఒకసారి వివరించాల్సిందే కోరుతాను. థ్యాంక్ యూ.
అదే విధంగా ఇక్కడ టీబీ స్క్రీనింగ్ కొరకు కూడా ఒక మనము వాహనం ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో స్టార్ట్ చేశారు దాన్ని ప్రతిరోజు ప్రతిరోజు జిల్లాలో ఎక్కడ మండలాల్లో ఉండేటువంటి ప్రజలకు కూడా ఉచితంగా పరీక్షలు చేయడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కళాకారులు వారి యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారు. విధానం ఉండండి వీళ్ళందరికీ ఇప్పమ్మా భోజనం చేస్తే కూడా భోజనం ఇది ఇవాళ దినమంతా మంచి చెప్పిన చూస్తుంది ముగ్గురిని నలుగురిని ఐదు మంది అడాప్ట్ చేసుకోండి. చేసుకొని మీరు వాళ్ళ పేరు కూడా రాసుకోండి. పలానా ఎంకమ్మ షేక్పల్లి ఇలా మీరు ఎంతమందిని అసిస్ట్ చేసి వాళ్ళకి చూపించిందనేది ఇద్దరు అయిపోవాలి. మళ్ళీ ఇద్దరు ఇద్దరు అయిపోయిన ఇద్దరు ఎంతమంది ఎక్కువ మందికి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ వాళ్ళ ఫోన్ నెంబర్లో మీ ఫోన్ అడిగినప్పుడు పలానా సత్యమ్మ మంచి చూపించింది అని చెప్తే వాళ్లకు మళ్ళీసారి సన్మానము తెలంగాణ ఆవిర్భావం సన్మానం చేస్తే వాళ్ళు మంచి పనులు చేసిన ఆయమల్ల కానీ వాళ్ళ కానీ వాళ్ళ ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇద్దరిద్దరు వేసుకొని ఇద్దరు అయిపోమని కూర్చోబెట్టండి. వాళ్ళకు ట్రీట్మెంట్ నుంచి పువ్వు తినిపించే వాళ్ళకు మధ్యలో మధ్యలో నీళ్ళు కూడా ఆపాలి. నీళ్ళు కూడా తెలుసు దయచేసి నీళ్లకు ఎంఆర్ఓ గారు మీ వీఆర్ఎల్ ఎమ్మెల్యేని నేను చెప్తాను చేతుల వాటర్ కొని పెట్టుకోవాలి అమ్మ తాతవా అని చెప్పి ఇట్లా అందరికి నీళ్ళు ఆపాలి భోజనం పెట్టేయాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ట్యాబ్లెట్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలి. ఆపరేషన్ అవసరం పడే వాళ్ళకు టైం ఇస్తారు. మీ ఆశాలు ఏ ఊరి ఆశ వర్కరు ఆ పేషెంట్లని నమోదు చేసుకోవాలి. ఒక్కరు కూడా మిస్ కావద్దు. రిజిస్టర్లో ఉన్న వాళ్ళు మీ దగ్గర మిస్ కావద్దు. పర్సనల్గా టేక్ కేర్ కేర్ తీసుకున్నది లిస్ట్ కావాలి. జనరల్గా వచ్చిపోయిన లిస్ట్ తీసుకొని ఒక ఆమె కళ్ళు ఆపరేషన్ ఉందండి. ఆపరేషన్ మరి ఎప్పుడు చేపిస్తావు డేట్ ఇచ్చి చేపించాలి. నేను చేపిస్తాను. మోకాళ్ళు ఏమైనా నొప్పి ఉంటుంది చేపిద్దాం. నడవలు నొప్పి ఉంటుంది చేయిద్దాం. కడుపులో ఉంటుంది ఆపరేషన్ చేయిద్దాం. అన్నీ చేద్దాం. వాళ్ళని సొంత కుటుంబ సభ్యులుగా తల్లిదండ్రులు భావించి
మీరు ఎలా చేయండి. ఇంత కష్టపడి మనం ఇంత పెద్ద పెద్ద డాక్టర్లను హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడ నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు వినిపించుకొని వచ్చినప్పుడు ఆ డాక్టర్లని మనం ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత 1000 రూపాయలు 2000 ఫీజు అన్న దొరకదు. ఇలా మనం ఫ్రీ వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. మందులు కూడా ఒకవేళ కొన్ని దొరకకపోతే తీసుకొని మీరు ఇంటికాడమే మందులు ఇవ్వాలి. ఇంటికాడ మందులు ఇవ్వాలి. ఏమని వచ్చారు ఏ ఆశ వర్కర్ ఇప్పుడు 12 నుంచి ఎంతమందిని ఆమె పర్సనల్గా టేక్ కేర్ తీసుకున్నదో ఆమె పేర్లు ఇస్తుంది. మీరు రిజిస్టర్ చేసుకో ఒక్కొక్కరు. ఎక్కువ మందిని ఎవరు చూపించి ఎక్కువ మంది పేషెంట్లను సాటిస్ఫై చేస్తారో వాళ్ళకు కోరుకున్న ప్లేస్ కానీ వాళ్ళకి రావాల్సింది కానీ మంచి చూసుకోవాలి. మంచి పని చేసే వాళ్ళను కొంచెం మంచి చూసుకోవాలి. దయచేసి మీరుగా 2 నిమిషాలు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి డాక్టర్ల దగ్గర ఒకరిని ఒక్కొక్కరే ఉండండి. ఒకవేళ కావాలని మా అంటే డాక్టర్ల దగ్గర ఒక్కరి దగ్గర ఎక్కువ ఉండకండి. మిగతా వాళ్ళందరూ వెతికి ఒక్కొక్కరి తల్లి అడాప్ట్ చేసుకోండి. వచ్చారమ్మా చెల్లెండి పండి పండి. ఇక మీకు మంచి ఈ చెట్ల మీద మంచి ఉండదు దొరుకుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ సీజన్ ఏంటో అవసరం లేకుండా కూడా సీజన్ చేసే వాళ్ళు కొంతమంది అక్కడ ఉండి ప్రతి ఒక్క పేదవాడిని కూడా మోసమే జరిగింది. నాకు తెలిసి ఎంతోమంది వ్యాధి ముదిరిన తర్వాత వచ్చినామని చెప్పి చనిపోయిన సందర్భాలు హాస్పిటల్ అభివృద్ధి చేసినాను. ఈరోజు అత్యాధునికమైనటువంటి అంబులెన్స్లతో మంచి హాస్పిటల్ మెడికల్ కాలేజ్తో అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కూడా టీ హబ్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ బ్లడ్ సెల్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని అన్ని రకాల వ్యాధులకు కూడా టెస్ట్ చేసి పంపించేది. ఆ రోజు ఏ జబ్బు నిలవక ఏదో డ్యామేజ్ ఇచ్చేది కానీ అక్యురేట్గా ఈ జబ్బు అని ఆ టెస్ట్ ద్వారా తెలుసుకొని ఇచ్చే పరిస్థితి ఇలా తెలంగాణ ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని చేస్తూ ఉన్నారు. మెడికల్ రంగంలో చాలా వేగంగా అవుతుంది. మరి దేశంలో ప్రపంచంలోనికి జనాభా సరిపోయే సగం జనాభా సరిపోయే మెడిసిన్స్ కూడా తెలంగాణ నుంచి అవుతా ఉన్నాయి. అయినా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మరి వాళ్ళని ఇంకా మోటివేట్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు మా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తుంది మరి మా టీంలో ఉంది అంటే అన్ని రకాలు తెలియాలని చెప్పి హైదరాబాద్ నుంచి కూడా మనం ఉన్న హాస్పిటల్ నుంచి కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్ తీసుకొచ్చి ఒక విరాట్ క్యాంప్ గురించి చాలామంది మా వ్యవసాయ బాధితులు మా రైతులు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అందుబాటులోనే ఇక్కడనే ఏర్పాటు చేసి టెస్టులు ఇస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ ఆ టెస్టులన్నీ కూడా ఫాలో అప్ చేసి ఆపరేషన్ అంటే ఆపరేషన్, ట్యాబ్లెట్స్ అంటే ట్యాబ్లెట్, అవన్నీ ఎక్స్రే మిషన్ కూడా ఇమ్మీడియట్గా ఇప్పుడు ఎక్స్రే ఇన్ని అందుబాటులో ఇచ్చినాం. మొబైల్ ఎక్స్రే మిషన్ ఇక్కడనే ఎక్స్రే చేసి ఇమ్మీడియట్గా రిపోర్ట్ ఇవ్వడం. ల్యాబ్ టెక్నీషియన్ మా ల్యాబ్ ద్వారా శాంపిల్ తీసుకొని రేపటి వరకు వాళ్ళకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. తర్వాత ఐ టెస్ట్లు కూడా ఎప్పటికప్పుడు తీసి వాళ్ళ కూడా అద్దాలు కూడా మళ్ళా తర్వాత తయారు చేసి పిలిచి వాళ్ళ ఊర్లో ఇవ్వడం. ఆయుర్వేదిక్ మీద చాలామంది నమ్మకం ఉంటుంది. ఆయుష్ డాక్టర్ కూడా పిలిపించి ఆయుష్ సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇస్తాను. ఈరోజు వచ్చిన పేషెంట్ యొక్క ప్రొఫైల్ తయారు చేసుకొని ఫాలోఅప్ చేయాలి. ఆ పేషెంట్ ఎట్లా ఉంది, తక్కువైందా లేదా, మరి ఏముంది అనేది కంప్లీట్ నయమైనంత వరకు సంబంధించిన ఆశావర్కర్, నర్సు, సంబంధించిన మెడికల్ ఆఫీసర్ బాధ్యత తీసుకొని చేయాలని చెప్పి చేస్తాము. ఇది ఈ మండలం నుంచి మా జిల్లా మొత్తం కూడా టోటల్గా విలేజ్లో ఉన్న వ్యక్తి నుంచి మా గవర్నమెంట్ పిహెచ్సి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వరకు టీచింగ్ హాస్పిటల్ వరకు అనుసంధానం చేస్తాం. ఎవరికి ఏదైనా కూడా ఇమ్మీడియట్గా పోయి ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఒక ప్రొఫైల్ కూడా తయారు చేసి ఇస్తాం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఆరోగ్యంగా ఎంతోమంది హైదరాబాద్ మన మౌనార్లో 20 మంది డెలివరీ అయ్యేది ఎందుకంటే 2000 మంది దేశంలోని లంబాడీలు తమ ఆరాధ్య దైవంగా కొలిచే గురు లోకామా సంత్ జాతరను రాష్ట్ర ప్రభుత్వ జాతరగా జరుపుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నారాయణపేట జిల్లాలోని మద్దూర్ మండలం తిమ్మారెడ్డిపల్లిలో నెలకొని ఉన్న లంబాడీల ఆరాధ్య దైవం గురు లోకామా సంత్ మహారాజ్ జాతర సందర్భంగా ఆదివారం రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి, నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ వనజమ్మతో కలిసి స్వామి లోకామా శాండ్ దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా 6.39 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న తిమ్మారెడ్డిపల్లి వాగువంతెనకు శంకుస్థాపన చేశారు. 50 లక్షల వ్యయంతో బావాజీ దేవస్థాన ప్రాకారం, మండపం, ఫ్లోరింగ్ పనులకు శంకుస్థాపన చేయడమే కాకుండా జాతర ఏర్పాట్లకై 15 లక్షలు మంజూరు చేశారు. గురు లోకామా శాండ్ దర్శనం అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ
దాదాపు 16వ శతాబ్దంలో గురులోకామా స్టాండ్ ఇక్కడ సజీవ సమాధి అయ్యారని దేశంలోని లంబాడీలకు దార్శనికుడు అయిన లోకామా సాద్ జాతరకు దేశం నలుమూలల నుండి విచ్చేస్తారని తెలిపారు. మనం బతుకుతున్నామా లేదా ఆలోచన చేయాలి. ఈ లెక్క ఇప్పించే 20 లక్షల రూపాయలు తొందరలోనే వస్తాయి. గ్రామ పంచాయతీలు వస్తాయి, సీట్ ఉంటుంది, కూర్చుంటాం. మరి నెల నెల గ్రామ పంచాయతీకి నిధులు వస్తాయి, మనం రోడ్డు వేసుకుంటాం, నల్ల పెట్టుకుంటాం అని వస్తుంది. చాలా తాండాల్లో తాగడానికి కూడా నీళ్ళు లేక బిందె మీద బిందె పెట్టుకొని మన అక్కలు చేతుల్లో పెట్టుకోకుండా నడుచుకుంటూ పోతుంది. వాళ్ళని చూసి ఫోటో వచ్చింది, నాలుగు బిందెలు పెట్టుకుని పోతుంది సార్. ఫోటో వచ్చారు కానీ కరికర మాత్రం ఇటువంటికి రాలా. ఇదే బాలనగర్ మండలంలో ఆనాడు తాండలకెంచి పైప్ లైన్ వేసుకుంటూ పోయింది, కానీ తాండలకు నీళ్ళు ఉన్నాయి అంటే మనల్ని మనుషులుగా కూడా గుర్తించలేదు. వీళ్ళకు తాగునీళ్ళు రావాలి, తాండలకెంచి నీళ్ళు వేసినప్పుడు ఎందుకు ఇవ్వలేదు కూడా ఆలోచించి వేళ పోరాటం చేస్తే నీళ్ళు వచ్చింది. మరి ఈరోజు గిరిజన పాఠశాలలు ఆ రోజు ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి. మన హాస్టల్ ఆ రోజు ఎట్లున్నాయి, ఈ రోజు ఎట్లున్నాయి ఆలోచన చేసిన అవసరం. ఈరోజు చిత్తశుద్ధుల నాయకుడు ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదలకు చేయన ఒక తపన ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి గారికి ఉంది. కనుక ఇవాళ మనం అడగకముందే గిరిజన భవన ముందనే మన తప్పగా తక్కువై చూసి వచ్చింది. అందరంగా వైభవంగా హాళ్ళు బ్రహ్మాండమైపోయింది. మరి గిరిజన భవన్ ఆ రోజు ఎందుకు కట్టలేదు, ఇవాళ ఎందుకు వచ్చింది? తాండవ గ్రామ పంచాయతీ ఈరోజు ఒక గిరిజన బిడ్డగా, గిరిజన శాఖ మంత్రిగా ఈరోజు ఈ ప్రాంతానికి అడుగుపెట్టి మన అందరం కూడా గర్వపడేటట్లు, అరే మా బిడ్డ, మా ఆడబిడ్డ మన శాఖ మంత్రిగా ఈరోజు వచ్చిందని చెప్పి ఆ దేవలాల్ మహారాజు కానీ, అదేవిధంగా లోకమాసన్ మహారాజు భక్తులు కానీ వాళ్ళందరూ వాళ్ళ ఆత్మ కూడా శాంతి ఇచ్చేటట్లు గౌరవంగా ఇవాళ వచ్చినందుకు మనందరూ కూడా గర్వపడాలని చెప్పి నేను తెలియజేస్తూ, దాదాపు 16వ శతాబ్దం తర్వాత 17వ శతాబ్దంలో సజీవ సమాధి అంటే ఇన్ని 100ల సంవత్సరాలైనా వేరే దేవాలయాలు చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంతకుముందు కానీ ఇవాళ మన దేవాలయము చూడండి. తెలంగాణ వచ్చిన తర్వాత కదా ఇప్పుడిప్పుడు మనం చేసుకుంటా ఉన్నాం. అది పట్నం నరేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, బ్రిడ్జ్ కానీ ఈరోజు అనేక అన్ని ఒక్కొక్కటి చేసుకుంటా ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు లేవా, నాయకులు లేదా, ఈ ప్రాంతానికి ఎవరు ప్రాతినిధ్యం వహించలేదా, మనం ఓట్ లేదా, మనం మనసులో కాదా ఒక్కసారి ఆలోచించ. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మనల్ని ఏ రకంగా ఉపయోగించుకున్నారు ఆలోచించి, మనల్ని ఏ రకంగా ఉపయోగించుకొని వాళ్ళు ఏ రకమైన అందరు ఎక్కిందో ఒక్కసారి ఆలోచించి. మనము కష్టపడతాం, 24 గంటలు తిని ఎవడు పడుకోడు, కానీ కొందరు కష్టపడతారు. మరి మనకు తినడానికి తిండి లేక, బట్ట లేక, ఇల్లు లేక, గుడి లేక, కనీసం మన దేవాలయాలకు స్థలాలు లేక పండుకోవడానికి ఎట్లా పండుకోవాలని ఆలోచన చేసే దుస్థితి మనకి ఎట్లా ఉంది? మరి రాజభోగాలు ఎట్లా అనుభవించిందో, వాళ్ళ దేవాలయాలు బ్రహ్మాండంగా ఎట్లా ఉన్నాయి, మరి మన మనసులం కాదని ఎందుకు కాలేదని కూడా ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది.
ఎందుకంటే మన గిరిజన బిడ్డలు చాలా మంది చదువుకున్న వాళ్ళు, దమ్ము ధైర్యం వాళ్ళు, నిజాయితీ పనులు ఉన్నారు, అది ఆలోచన చేసే వాళ్ళు చాలామంది, ఉన్నత తరం చదువుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓపెన్ కాంపిటీషన్లో కూడా అనేక రకాల పోస్టులకు ఎంపికై మరి ఉద్యోగాలు కానీ మిలిటరీలో కానీ నెవీలో కానీ అన్ని రంగాల్లో మనం ముందుకు పోతున్నటువంటి వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే జాతి సంఘటితంగా ఉండదో, ఎప్పుడైతే మనం ఆలోచన చేయమో, అసలు ఎవరు వేస్తున్నామో ఎవరు చేయలేదని గ్రహించమో, మరి మరి శాశ్వతంగా కూడా మనం అదేవిధంగా ఉండాల్సి వస్తుంది. శాస్త్రంగా కూడా ఎంత పడిపోవాల్సి వస్తుంది. రోజుకు ఒక 10 నిమిషాలన్నా ఆలోచన చేయాలి. అరే నా ఇల్లు, నా గ్రామం, నా జాతి, మేము ఎక్కడున్నాం, ఎవరు మా గురించి పాటు పడుతున్నారు, ఏ నాయకుడు మా గురించి పాటు పడుతున్నారు. మరి కేటీఆర్ గారి దగ్గరికి మా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి నెక్స్ట్ ఇయర్ వరకు ఎట్లా వేసుకున్నామని ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తాం. దానిలో ఈ ప్రాంత వ్యక్తులు కూడా భాగస్వామ్యం చేసి దాన్ని పరిశీలన చేసుకోవడానికి ఖచ్చితంగా చేస్తాం. 100% చేస్తాం. గ్యారంటీ ఈ అంశాలతో పాటుగా వచ్చే సంవత్సరం నాటికి మరి రాష్ట్ర జాతరగా, మన గిరిజనుల జాతరగా సంబంధించినటువంటి ప్రతిపాదన మేము గ్యారంటీగా పంపుతాం. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. మీ అందరూ సంతోషపడ్డప్పుడే మాకు సంతోషం. మాకు కులము, మతము, జాతి అని లేదు. అందరి వ్యక్తుల మేము అందరి గురించి కొట్లాడినం. ఖచ్చితంగా అందరి లాభం గురించి మేము ఇలా చేస్తాం. మీకు ఒక మంచి నిరంతరం ఓన్లీ కాన్సెంట్రేట్ ఆలోచించండి. వారానికి ఒక 3 సార్లు నా దగ్గరికి వస్తుంటాడు. సీఎం ఆఫీస్లో కనిపిస్తుంటాడు, మండల దగ్గర తిరుగుతూ ఉంటాడు, పచ్చి దగ్గర తిరుగుతూ ఉంటాడు. వేరే దాస లేదు. ఓన్లీ కాన్సెన్సెన్స్ చేయాలని కష్టతోనే ఒక మాటలు చెప్పి పిట్టకథలు చెప్పి పోయేటాడు కాదు. పని చేయాలని తప్పించి తపన ఉన్నాడు, పని కావాలని తపన ఉన్నాడు. ఒక్కొక్క పైసలు చేసి 10 పైసలు పబ్లిక్ చేసుకొని ఉందాం అంటాడు కాదు. పని చేసి ఇంకా 5 గంటలు చిన్నది ఎప్పుడమే నైజమని సభ్యత సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి, సంస్కారంలో కూడా ఏదంటే అది ఇష్టం వచ్చినట్లా మాట్లాడే వ్యక్తి కాదు. ఇష్టానుసారంగా బదలకు మాట్లాడే వ్యక్తి కాదు, ఒక పరువున్న వ్యక్తిలాగా గౌరవంతో మాట్లాడే వ్యక్తి, నమ్మితే ప్రారంభించే వ్యక్తి. ఈ ప్రాంతం గురించి ఖచ్చితంగా ఆయన గురించి, ఆయన ఆధారంలోనే మా ప్రభుత్వంలో మీకు అన్ని పనులు కూడా జరుగుతాయి 100%. ఎవరు ఎన్ని భూటకాలు చెప్పినా నమ్మకండి, ఎన్ని పురోగతి మాటలు చెప్పినా మీరు నమ్మకండి, ఎన్ని పిట్టకథలు చెప్పినా మీరు నమ్మకండి. అవన్నీ ఏటి కావు, పోయేటి కావు, అవన్నీ ఉత్తిదే. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఉచిత విద్య శిక్షణ తరగతుల శిబిరాన్ని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొవ్వొత్తి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలు కోచింగ్ తీసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని ఉద్దేశంతో వికారాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా పరిగి పట్టణంలో ఉచిత విద్యా శిబిరాన్ని ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రం దేశమంతా ప్రపంచమంతా అతలాకుతలమై ఈ 2 సంవత్సరాలు మేము చేసిన ఎక్సైజ్ ఒకసారి మీకు అందరికి చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ 2 సంవత్సరాలు కూడా, ఈ 2 సంవత్సరాలు ప్రతి డిపార్ట్మెంట్లో కింది స్థాయి నుండి పై వరకు ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద 1-4 సార్లు రివ్యూ పెట్టుకొని టోటల్గా ఏ పోస్ట్ ఖాళీ లేకుండా అన్ని ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో తీసుకుంటున్న సందర్భంలో ఒక నా డిపార్ట్మెంట్లోనే 20,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఒక్క విద్యాశాఖలోనే 20,000 ఉద్యోగాలు, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 20,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే 80,000లో 40,000 మా 2 డిపార్ట్మెంట్సే, అంటే పెద్ద ఎత్తున ఎక్కడ ఖాళీ ఉండొద్దు. మాకైతే నా డిపార్ట్మెంట్లో రేపు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తామంటే కూడా మీకు టీచర్స్ మళ్ళీ ఇబ్బంది లేకుండా చూసుకోండి అని ఆదేశాలు ఇచ్చి చేసిన కార్యక్రమం ఒకటైతే, మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది రంగారెడ్డి జిల్లా అంటే మెడిచల్, రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా ఉండేది ముందు. ఉద్యోగాలు ఎప్పుడొచ్చినా, నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా రూరల్ ఏరియా కన్నా అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు కొట్టుకొని పోయేవారు. తర్వాత లోకల్ నాన్ లోకల్లో కూడా ఎక్కువ పట్టుకు ఉద్యోగాలు పోయాయి. అలాంటి ఇబ్బంది రావద్దని జిల్లాలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా మన వికారాబాద్ జిల్లా ఏర్పాటు కావడం, ఇంతకుముందు మహేష్ గారు చెప్పినట్టు జోనల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నప్పుడు జోన్ని కూడా మార్చడం, జిల్లాను మారుస్తున్నప్పుడు స్థానికంగా ఉద్యోగాలు స్థానికంగా ఉన్న వాళ్ళకే రావాలని, దాన్ని రాష్ట్రపతి ఉత్తర్వులు రావాలంటే 1-4 సార్లు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి
ప్రధానమంత్రి గారిని బట్టిల్లాడుకొని రాష్ట్ర దేశం లెక్కలేని చట్టం మీకే ఎందుకు రావాలని ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అన్నా కూడా మా ప్రాంతంలో తెలంగాణ సాధించిన నిధులు నీళ్లు నియమాకాల మీద మా పిల్లలే లాభం పొందాలంటే ఖచ్చితంగా దీన్ని ఉత్తర్వులు తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు కోరి 370 జీవో ఏదైతే మొన్న వచ్చిందో దానివల్ల ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లాకు రావడంతో మన ఒక్క వికారాబాద్కి 739 ఉద్యోగాలు ఒక వికారాబాద్ జిల్లాకే రావడం అనేది చాలా గొప్ప విషయం. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని నెలకొన్న సమస్యల పరిష్కారానికి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజుకు 8వ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు సుదర్శన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నంబిరాజు తదితరులు పాల్గొన్నారు. జరుగుతాయని అనుకోరు, సమస్యలు పరిష్కారం కానిప్పుడే ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడే ఇలాంటి దీక్షలకు అవకాశం ఉంటుంది. ఇలాంటి దీక్షలు వస్తాయని తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎవరు అనుకోలేదు. ఇదే కేసీఆర్ గారు మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాదులో ధర్నా చౌకీ అవసరం లేదన్నాడు. అసలు ధర్నాలకే పని లేదు, మనది బంగారు తెలంగాణ కాబోతుంది, మనకు అసలు ఈ ధర్నా చౌక్తో పని లేదు, హైదరాబాద్లో లేనప్పుడు గ్రామాలలో ఏముంటుంది, మండలాలలో ఏముంటుందని మాట్లాడిన కేసీఆర్ గారు ఈరోజు పెద్ద మండలము ఇది, ఇలాంటి పెద్ద మండలంలో ఎన్నో సమస్యల కొరకు ఈ యొక్క దీక్షలకు కూర్చోవటము చాలా బాధాకరమైన విషయము. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క మండల కేంద్రంలో చదువుకు ప్రాముఖ్యత ఉండాలనేది దేశం ఎన్నో కార్యక్రమాలు ఎన్నో స్కీములను పెట్టి చదువును ప్రోత్సహించాలి, అమ్మాయిల చదువును కూడా ప్రోత్సహించాలి. బేటీ బచావో బేటీ పడావో అంటే మన దగ్గర అమ్మాయిల చదువు కొద్దిగా తక్కువ ఉన్నదని కేంద్రం ఇలాంటి స్కీములు తీసుకొస్తే రాష్ట్రం మాత్రము ఒక అడుగు కూడా ముందుకేయకుండా ఈ చదువులపైన శ్రద్ధ లేకుండా పిల్లల స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూళ్ళల్లో టాయిలెట్స్ లేని స్కూళ్ళు చాలా ఉన్నాయి. స్కూళ్ళల్లో కనీసం బోర్ నీళ్లు కానీ తర్వాత కూర్చోవటానికి బెంచీలు కానీ కొన్ని స్కూళ్ళు అయితే దీనావస్థ స్థితిలో ఉన్నాయి. విద్య వైద్యం బాగుంటే అన్ని రంగాలలో అభివృద్ధి చెందొచ్చు, ఆరోగ్యం బాగుంటే అన్ని పనులు చేసుకోవచ్చు. విద్య తెలివి కొరకు మనిషి బతకటానికి, ఆరోగ్యం అనేది సరిగ్గా ఉంటే మనం ఏ పని అయినా చేసుకోగలుగుతాం. ఈ రెండు విషయాలలో ప్రభుత్వం అశ్రద్ధ చూపించడం వల్ల ఈరోజు ఇంతమంది కార్యకర్తలు దీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చినది. ఇక్కడ జూనియర్ కాలేజీ తన యొక్క మేనిఫెస్టోలో పెట్టిండు ప్రతి మండలానికి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చెప్తామని చెప్పిండు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య గురుకుల పాఠశాలలు కానీ, ఈరోజు ప్రైవేటు కాన్వెంట్ స్కూల్ ఎట్లుంటుందో అలాంటి విద్యను నేను నేర్పించి విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పి ఈ దేశానికి ప్రయోజకులుగా తయారు చేస్తా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కృషి చేస్తా అన్నాడు. అలాంటిది చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఉదయం తన కార్యాలయానికి వచ్చిన ప్రజలను కలిసి వారి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తారని ఆశ చూపి 4 లక్షల రూపాయలు తీసుకుని ఒక వ్యక్తి తనను మోసం చేశాడని జిల్లా కేంద్రానికి చెందిన యువతి ఫిర్యాదు చేసింది. తెలిసిన వారే తమ మేకలు దొంగిలించారని, ఇరుగు పొరుగు వారు తమను వేధింపులకు గురి చేస్తున్నారని కోయిలకొండ జడ్చర్లకు చెందిన మహిళలు తగు చర్యకై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వేర్వేరు గ్రామాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన తదుపరి ఎస్పీ సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం చేసేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లాలో మెగా హెల్త్ మేళా శిబిరం ప్రారంభం. దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పేద ప్రజల ఆరోగ్య సంక్షేమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ మేళా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో అన్ని రకాల రోగులకు అనగా జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జరీ, నేత్ర క్యాన్సర్,
గుండె చెవి ముక్కు దంత వైద్యం మరియు ల్యాబ్ పరీక్షలు నిర్వహించబడును. అలాగే చిన్న పిల్లల వైద్యం కూడా అందుబాటులో ఉందని అన్నారు. హోమియోపతి ఆయుర్వేద నిపుణులచే ఉచిత వైద్యాన్ని అందిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని జిల్లా వైద్య శాఖ వారి ఆధ్వర్యంలో తెలియజేశారు. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది మంత్రి శ్రీనివాస్ గౌడ్. దేశంలోని లంబాడీలు తమ ఆరాధ్య దైవంగా కొలిచే బాహోజీ జాతరను ప్రభుత్వ జాతరగా జరుపుకునేందుకు ప్రతిపాదనలు పంపిస్తాం మంత్రులు శ్రీనివాస్ గౌడ్ సత్యవతి రాథోడ్. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.